గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః ఓం సాధు స్వరూపాయ సాధు ధీమహి తన్నో శ్రీ సుబ్బరాయప్ప స్వామి ప్రసోదయ. మన భారతదేశంలో అనేక మంది అవధూతులు అవతరించినారు. అటువంటి అవధూతుల్లో చాలా గొప్ప అవధూత శ్రీ శ్రీ అవధూత సుబ్బరాయప్ప స్వామి. సుబ్బరాయప్ప స్వామి వారు అనంతపురం జిల్లా దేవకేదేపల్లి గ్రామమునందు జన్మించి తురుక్లాపట్నమునందు చాలా కాలము జీవించి ధరణిలోని దొందేపల్లి అందు సమాధి అయినారు. ఇతను స్వామి ఖండయోగ వర్యులు. చాలాసార్లు ఖండయోగాన్ని చేశారు. ఈ ఖండయోగాన్ని అనేక మంది చూశారు. స్వామిని అనేక మంది దర్శించి తమ సమస్యలకు అంత పరిష్కారం వెతుక్కున్నారు. స్వామిని ఖండయోగాన్ని దర్శించిన అనేక మంది మహానుభావులను మేము కూడా వాళ్లను అనేక విషయాలు తెలుసుకున్నాము. వాళ్ళు ఖండయోగాన్ని చూసి ఆ వింతైన దృశ్యాన్ని మాకు తెలియచేశారు. స్వామి వారిని మేము చాలాసార్లు దర్శించుకున్నాము. స్వామి ఉన్నప్పుడే 8 సంవత్సరాలు సేవ చేసుకున్నాము. స్వామివారు 11 జూలై 2005 సమాధి చెందినారు. అయినా కూడా వీళ్ళు జీవించింది మాత్రము వృద్ద మండలం తురుక్లాపట్నంలో. చివరి 14 నెలలు దొందేపల్లిలో ఉండి సమాధి అయినారు. సమాధి అయిన తరువాత నుండి స్వామి అనేక లీలలు చేస్తూనే ఉన్నారు. వాళ్లకు మహాగురువులకు వాళ్లకు భేదమే లేదు. అనేక మహిమలు చూసి అనేక మంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళ సమస్యలన్నీ కూడా మాటలనే మంత్రాలుగా చేసి మందులుగా చేసి ఆ రోగాన్ని నయం చేసిన గొప్ప మహానుభావుడు శ్రీ శ్రీ అవధూత సుబ్బరాయప్ప స్వామి. స్వామి చదివింది దేకేతేపల్లిలో 5వ తరగతి వరకు చదివినారు. వాళ్ళు సహపాఠకులను కూడా మనము విచారించాము. స్వామి బాల్య వింతలు విశేషాలంతా కూడా మనం పరిశీలించి పుస్తకం ద్వారా తీసుకువచ్చినాం స్వామివారి వివరాలంతా కూడా. స్వామివారు అనేక లీలలు చేశారు. ఒకసారి తురుక్లాపట్నంలో చాలా సంవత్సరాలైనను వర్షాలు లేక అంత కరువు కాటకాలతో అలముకొండెను. అప్పుడు స్వామివారిని గ్రామ ప్రజలంతా పోయి విచారించగా ఆ గ్రామంలోని అనేక దుష్ట శక్తులు గ్రామాన్ని పట్టి పీడిస్తున్నాయని స్వామివారు తెలియచేసి ఆ గ్రహాలకు శాంతి చేస్తే గ్రామం బాగుపడుతుందని తెలియచేస్తే అందులో ఒక శిష్యుని తన దగ్గరకు తీసి ఈ విషయాన్ని వివరించారు. అతను నేను చేస్తానంటే ఆ విషయాన్ని పై దేవతలను స్వామివారు అడిగితే ఈ బాలుడు చేయలేడని పై దేవతలు పలుకగా అందుకు స్వామివారే ముందు పోయి తర్వాత ఆ వ్యక్తిని తన వెంట తీసుకుని పోయి ఆ దుష్ట గ్రహాలకు ఏమి అన్నము అంత పసుపు కుంకుమ నిమ్మకాయలు ఇవంతా కూడా చేసి రాత్రి 1 గంట సమయంలో పశువులు ఉండే రొప్పంలో వేసి వెనుకకు చూడకుండా వచ్చినారు. తర్వాత గ్రామానికి మంచి వర్షాలు వచ్చినాయి. మంచి ఫలవంతమైన ఆదాయం అంతా కూడా వస్తూ ఉన్నది. ఇటువంటి పని చేసి స్వామివారు ఆ రోజు అన్నం కూడా తిన్నారు. అంతవరకు 1 వారం నీరు కూడా తాగకుండా గ్రామాన్ని రక్షించాలని అనేక విధాలుగా బాధపడుతూ వచ్చారు. ఇటువంటి లీలలు అనేక మహిమలను మనము ఎన్నైనా చూడవచ్చు. ఇంకొక ఉదాహరణ ఒకటి తెలియచేస్తున్నాను. తురుక్లాపట్నంలో రామచంద్రప్ప అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా సమస్యలతో సతమతమవుతూ ఉండెను. అతనిని ఎప్పుడూ స్వామివారిని దర్శించి తమ సమస్య పరిష్కారం తెలుపమని అడగగా అతను ఒకరోజు స్వామివారు అతనిని పిలిపించి రావాయనికి ఎందుకు సమస్యలతో ఎప్పుడు సతమతం అవుతామని బాధపడుతున్నామని ఊరికి దూరంగా తీసుకుని పోయి స్వామివారు మల విసర్జనకు కూర్చుంటే
అతని స్వామి శరీరముండి ఒక 4-5 కేజీల వెండి నాణ్యాలు గల్ గల్లుమని వచ్చాయి. తర్వాత స్వామివారు యువతలకు వచ్చి ఆ రామచంద్రప్ప అనే వ్యక్తికి తెలియచే సయ్యానికి ఎప్పుడు కూడా సమస్య అని బాధపడుతున్నావు, ఈ వెండి నాణ్యాలు తీసుకొని సమస్య అంతా కూడా తీరిపోతుంది, తీసుకొని పొమ్మని తెలియచేశారు. అందుకు అతను భయపడయో స్వామి నన్ను ఎందుకు వింతగా పరీక్ష చేశారని ఆ వ్యక్తి భయపడి, నా పొద్దు స్వామి నేనంత బలవంతంగా అడగలేదు, నేను కష్టపడిన దానికి ఫలితం ఇమ్మని అడిగాను, అంతేగాని అవి వద్దు అని అతను ఆశగపోకుండా తన కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి రామచంద్రప్ప. తర్వాత అతనిని స్వామి పరీక్ష చేసి, సరే నీకంత మేలు జరుగుతుంది రా, ఇంక ఎవరిని అడిగినా కూడా నీకు ధన సహాయం చేస్తారు, నేను ముందు ఉంటాను, ఇక వెళ్ళు అని చెప్పినారు. ఆ వెండి నాణ్యములంతా ఉన్న వెంటనే అదృశ్యమైనాయి. ఇక ఆ రోజు నుండి అన్ని సమస్యలకు కూడా స్వామివారే రామచంద్రప్పకు పరిష్కారం చూపుతూ వచ్చినారు. అతను గ్రామంలో ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చినాడు రామచంద్రప్ప. స్వామివారిని నేను, నా పేరు శ్రీనివాసు, తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. స్వామివారు నేను చాలా సంవత్సరాలు సేవ చేసుకొని ఒక రోజున మధ్యలో దారులు అనుకున్న ఈ స్వామి దగ్గరకు వెళ్ళి చాలా సంవత్సరం నుంచి వెళ్ళి నా సమస్య తీరలేదు, ఇక ఈ రోజు చివరి రోజు ఇంకెప్పుడు కూడా స్వామి దగ్గరికి వెళ్ళకూడదని నా మనసు నిర్ణయించుకొని ఆ రోజు పోయి స్వామివారిని దర్శించి విభూతి పెట్టి పూజ చేసి పోయి మౌనంగా దూరంగా కూర్చున్నాను. అప్పుడు స్వామి నన్ను చూసి ఏం పాయింట్ అనుకుంటేట్లా వేలు చూపుతూ సైగ చేస్తున్న నా పక్కనే, నీ జీవితాంతం నీవు నా దగ్గరకు వచ్చి తిరుక్కొని పోవాలప్పా అని తెలియచేశారు. అదేవిధంగా ఒక నా స్వామివారికి 4వ గురు పౌర్ణిమ ఉత్సవాన్ని 4వసారి గురు పౌర్ణిమ జరుపుతూ ఉన్నారు. ఆ రోజు స్వామి దగ్గర విశేష సంఖ్యలో శిష్యులు చేరారు. ఆ శిష్యుని చూసి నేను స్వామివారికి పూలహారం వేయడానికి సాధ్యము కాదని మడక శిరాలు ఉన్న బాబా గుడికి గుడిలో వేస్తామని ఎక్కడో మనకు తెలిసిన వారి ఇంటి దగ్గర పోయి కూర్చొని తర్వాత వస్తే ఒక్కొక్కరిని వరుసగా పంపిస్తున్నారు. అప్పుడు నేను కూడా పోయి స్వామివారికి పూలహారం వేస్తామంటే స్వామివారు చాలా కోపంతో, నీ పూలహారం వద్దయ్యా, నాకు అక్కడే వేసుకోవో, నీవెక్కడ అనుకున్నావు అక్కడే, ఇక్కడ మాత్రం వేయవద్దని చెప్పారు. నేను ఎంత బ్రతి మాలినా కూడా స్వామివారు ఆ రోజు నాతో పూలహారం వేయించుకోలేదు. అంటే మనము మనసులో అనుకున్నవి వెంటనే స్వామివారు గ్రహించినారంటే స్వామివారి మహిమ ఎటువంటిదో, ఎంతటి మహత్తరమైనదో మనకు తెలియచేస్తుంది. ఈ విధంగా చాలాసార్లు నాకు స్వామివారిని నేను మనసు అనుకున్నవన్నీ కూడా అక్కడికి పోయిన వెంటనే తెలియచేస్తూ వచ్చారు. స్వామివారు సమాధి అయిన తర్వాత 40 రోజులకు నాకు స్వప్న దర్శనమిచ్చి పుస్తకం రాయమని ఆజ్ఞాపించారు. స్వామి నాకేమీ తెలియదు, నేను ఏది రాయడానికి నాకు శక్తి లేదని విన్నవిస్తే, లేదప్ప నువ్వు రానే రాయాలి నా చరిత్ర అని స్వామివారు చెప్పారు. లేదు స్వామి నాకు చేత కాదని అప్పుడు చెప్పినా కూడా తర్వాత ఇద్దరికి ఒక 3 గంటల సంభాషణ జరిగినది. తర్వాత నేను ముందు విడుతున్నాను, నువ్వు వెనకకు రాప్ప అని స్వామివారు తెలియచేస్తే, అప్పుడు స్వామి ముఖ్య శిష్యురాలు ముత్యాలమ్మ నేను కలిసి స్వామివారు జన్మించిన దేంకైతే పల్లెలు వాళ్ళు గృహం దగ్గర పోయి ప్రార్థించుకొని తర్వాత స్వామివారు చదివిన పాఠశాలలో సర్టిఫికేట్ కూడా అంటే టీసీ అంతా కూడా తీసుకువచ్చాము. ఆ తీసుకుని వచ్చి అలా దాదాపు 5 సంవత్సరాలు స్వామివారు ఎక్కడెక్కడ శిష్యులను వాళ్ళందరినీ సంప్రదించి ఖండయోగాన్ని చూసిన భక్తుల్ని కూడా విచారించి ఒక స్వామివారి జీవిత చరిత్రను రాశాము. ఆ స్వామివారి సమాధి దర్శించుకోవాలన్నా
మడక సిరాకు అనంతపురం జిల్లా మడక సిరాకు పెనుగొండ మధ్యలో రొప్పాలు గేటునందు దిగి దందేపల్లి గ్రామం చేరుకుంటే స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించవచ్చు. ఇప్పటికీ స్వామివారిని దర్శించి ఏమో అనుకుంటే అవన్నీ కూడా వారి కోరికలు స్వామివారు నెరవేరుస్తూ ఉన్నారు. ఈ పుస్తకాన్ని కూడా ఫోటో పెడుతున్నాము, చూడండి.